మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 4 మున్సిపాలిటీ పరిధిలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఓటింగ్ క్యూ లైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు మెల్లగా సార్ నమస్తే. థ్యాంక్ యూ మనం అమలు చేస్తున్నాం. సో వెబ్ క్యాస్టింగ్ కూడా మనం సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లో వెబ్ క్యాస్టింగ్ పెట్టాం. వెబ్ క్యాస్టింగ్ కూడా ఖచ్చితంగా క్లియర్గా జరుగుతుంది, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా, ఇంటర్నెట్ అంతరాయం కూడా లేదు, అన్ని చోట్ల వెబ్ క్యాస్టింగ్ జరుగుతుంది. కాబట్టి అందరూ ఓటర్లందరూ మరి ఇప్పటివరకు 20% అదే 19% అయింది కాబట్టి ఓటర్లందరూ స్వేచ్ఛగా వచ్చి పోలింగ్ స్టేషన్ తప్పన పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటర్స్ ఉంచుకోవాలి. అట్లాగే ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా రియల్లో హెల్ప్ డెస్క్ పెట్టుకొని ఉన్నారు. బాగానే మరి వాళ్ళకి ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఏ పోలింగ్ స్టేషన్ ఒక దగ్గర రెండు మూడు కూడా ఉన్నాయి కాబట్టి వారు చెప్తారు. కాబట్టి తప్పకుండా అందరూ తమ ఓటర్ను వినియోగించుకోవాల్సిందని. ఈరోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ని దృష్టి పెట్టుకొని మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 4 మున్సిపల్ ఏరియాస్లో తోనకాయ పుత్తూరు మరియు మహబూబాద్ 4 ప్రాంతాల్లో కూడా ఉదయం 7 గంటల నుంచే చాలా సజావుగా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. ఎక్కడ కూడా అంత క్యూ లైన్లో పోవడం జరుగుతున్నది, ఎక్కడ కూడా ఇంతవరకు చిన్న అవాల్సిన సంఘటన కూడా జరగలేదు. పోలీసు అడుగడుగున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద 3 లేయర్స్ బందోబస్తు ఏర్పాటు చేసి పోలింగ్ బూత్ దగ్గర స్టాటిక్ సిబ్బందిని, అదేవిధంగా బూట్ మొబైల్స్గా ఇన్ఛార్జ్ ఎస్ఐని ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది. స్ట్రైకింగ్ ఫోర్స్గా సిఐని ఇన్ఛార్జ్ పెట్టి ప్రతి మున్సిపాలిటీ కూడా ఒక డిఎస్పీని మానిటర్ చేసే విధంగా, పర్యవేక్షణ చేసే విధంగా బాధ్యత జరిగింది. ప్రతి దగ్గర కూడా అన్ని స్థాయిలో బందోబస్తు ఉంది. ఇక్కడ ఎవరు కూడా ప్రలోభాలకి ఎవరు గురి చేసిన వాళ్ళ మీద నిఘా ఉంది. ప్రజలు కూడా ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా మీ ఓటర్ను నిర్భయంగా వినియోగించుకుని మన మహబూబాబాద్ జిల్లాలో గతంలో జరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ని ఇంకా పెంచాలని చెప్పేసి నేను కోరుతున్నాను.